Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP తో పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు బ్యాచ్ ఎత్తులు. బీజేపీ నేత సీఎం రమేష్ తాపత్రయమంతా బయటపడింది. మీడియాతో ఏపీ వ్యవహారాల గురించి మాట్లాడుతూ బీజేపీతో పొత్తున్న పార్టీకే రాష్ట్రంలో అధికారమని చెప్పారు. నిజానికి రమేష్ చెప్పేది కలలో కూడా జరిగే మాట కాదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు అన్నది జనసేనకు మాత్రమే. రెండు పార్టీలు కలిసి అధికారంలోకి రావడం కలలో కూడా సాధ్యం కాదు. వైసీపీని ఓడించాలంటే తెలుగుదేశం పార్టీని కూడా పొత్తులో కలుపుకోవాలని పవన్ పట్టుబడుతున్న కారణం ఇదే. అయితే చంద్రబాబు నాయుడును నమ్మడం లేదు, కాబట్టి టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తున్న పార్టీకే రాష్ట్రంలో అధికారమని సీఎం రమేష్ చెప్పడంలో అర్థమేంటి? ఎలాగైనా టీడీపీతో పొత్తు పెట్టుకునేటట్లుగా బీజేపీ అగ్రనేతలను ఒప్పించేందుకు రమేష్, సుజనా చౌదరి లాంటి వాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రమేష్, సుజన, గరికపాటి బీజేపీలోకి ఫిరాయించిందే చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడం కోసమే అన్న వైసీపీ ఆరోపణలు అందరికీ తెలిసిందే. అంటే వీళ్ళు లేదా ఇలాంటి వాళ్ళు బీజేపీలో చేరి చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారన్నమాట. ఇందులో భాగంగానే బీజేపీతో పొత్తున్న పార్టీకే అధికారమని చెప్పింది. వీళ్ళు నిరంతరం మధ్య మధ్యలో పవన్ కూడా చంద్రబాబు తరఫునే బీజేపీ అగ్రనేతలతో రాయబారాలు చేస్తుంటారట. ఈ మధ్య పవన్ ఢిల్లీకి వెళ్ళింది కూడా చంద్రబాబు దూతగా పొత్తు కోసం ఒప్పించేందుకే అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరెంత చెప్పినా పొత్తుల విషయం తేలాల్సింది నరేంద్ర మోడీ మాత్రమే. మోడీ ఆలోచనల ప్రకారమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యవహరిస్తారు. ఇప్పటికైతే చంద్రబాబును దూరంగా పెట్టాలని మోడీ అనుకున్నారు. కాబట్టే చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా బీజేపీకి దగ్గర కాలేకపోతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు తరఫున కొందరు పొత్తు సానుకూలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రమేష్ చెప్పిన దానిని బట్టి బీజేపీతో టీడీపీకి పొత్తు కుదురుతుందన్న అర్థమే వినిపిస్తోంది. లేకపోతే బీజేపీతో పొత్తున్న పార్టీకే అధికారమని చెప్పడంలో అర్థమేంటి?